ஸ்ரீ குருப்பியோ நமஹ. ஸ்ரீ மகாகணாதிபதியே நமஹ. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారినామ సంవత్సరం వైశాఖ మాసం ది 9/5/2019 తేదీ గురువారం. ఈరోజు శుద్ధ పంచమి రాత్రి 11:24 వరకు ఉంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఆరుద్ర 3:14 వరకు ఉంది. తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ధృతి యోగం రాత్రి 6:58 వరకు, భవకరణం 12:15 వరకు ఉంది. వజ్రం రాత్రి 2:50 అగాయతు 4:22 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 5:39 అగాయతు 7:11 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:53 అగాయతు 10:44 వరకు ఉంది. మళ్ళీ తిరిగి 2:58 అగాయతు 3:49 వరకు ఉంది. మరి ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి. మరి ఆయన జయంతిని పురస్కరించుకుని అందరికీ కూడా శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి గ్రహస్థితి. ఈరోజు రవి భరణి 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు మృగశిర 3వ పాదంలోను, బుధుడు అశ్విని 4వ పాదంలో సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతు పూర్వాషాఢ 4వ పాదంలోకి ఉదయం 8:40 ప్రవేశించి సంచరిస్తూ ఉన్నారు. నేటి సోమముహూర్తాలను చూసినట్టయితే గురువారం పంచమి ఆరుద్ర నక్షత్రంలో ఉపనయనానికి వృషభ లగ్నంలో ఉదయం 6:53 సుముహూర్తం ఉంది. మరి ఈరోజు ఉపనయన లగ్నాన్ని నిర్వహించుకునేవారు నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రయాణం చేసేవారు సింహలగ్నంలో 1:52 మళ్ళీ పునర్వసు నక్షత్రంలో ప్రయాణానికి కుంభలగ్నంలో రాత్రి 2:14 సుముహూర్తం నిర్ణయించబడ్డాయి కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా ప్రతి పనిలోనూ కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అనుకూలత, ముందంజలో ఉండడం, ఇతరుల చేత గౌరవించబడటం, ప్రతి పని ఎందు కూడా మీ యొక్క శైలి నైపుణ్యం అన్నీ కూడా అందరికీ నచ్చడం, మీకు గుర్తింపు లభించడం అనేటువంటివి ఈరోజు లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజంతా కూడా మరి ఉదయం నుంచి కూడా మీకు తగ్గట్టుగానే మరి మీకు ఛాలెంజ్ విసిరేటువంటి సమస్యలతోటి రోజు ప్రారంభమవుతుంది. అయినా కూడా మీరు చాలా నైపుణ్యంతో, శక్తియుక్తులతో, ధైర్య సాహసాలతో వాటినన్నింటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి బంధుమిత్రుల సహకారం పూర్తిగా మీకు లభిస్తుంది. భార్యాభర్తల సహకారం లభిస్తుంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దూర ప్రాంత స్నేహితులు మీకు హఠాత్తుగా మీకు పరిచయం అవ్వడం, వారిని మీరు కలుసుకోవడం లాంటివి ఈరోజు ప్రత్యేకంగా జరిగేటువంటి విశేషాలు. అలాగే మీ యొక్క కుటుంబంలో ముఖ్యంగా మీ సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వారికి సంబంధించిన, వారి పిల్లలకు సంబంధించిన, వారి సంతానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపై చర్చోపచర్చలు చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ధైర్య సాహసాలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా మీ యొక్క అభివృద్ధికి మెట్లుగా ఉపయోగపడతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం మిమ్మల్ని వరించి మిమ్మల్ని మరింత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ముందుకు సాగడానికి మరి ఈరోజు
పునాదులు పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, మరి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరంటే ఒక విధమైన కొంతమంది అభిమానులు మీకు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరంటే ఇష్టపడేటువంటి వ్యక్తులు మీకు మీ అందు అభిమానపూర్వకంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే మరి ఆరోగ్యం విషయంలో కించిత్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీకు కానీ స్వల్పంగా అనారోగ్య ప్రాబ్లమ్స్ ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదాయ వనరుల పరిస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేపట్టాల్సిన చేయాలనుకున్న కార్యక్రమాలన్నిటికీ కూడా కావలసినటువంటి వనరులన్నీ కూడా చక్కగా సమకూరేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి పని ఎందు కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఈరోజు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయం పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతి పనులను మీరు ఈరోజు డబ్బు సంపాదించే మార్గాలను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి తగిన ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన స్నేహితులతోటి నూతన వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంత వ్యక్తులతో మరి మీ యొక్క పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు కావాల్సినటువంటి వనరుల సమీకరణకి మీకు అవసరమైనటువంటి సాంకేతిక నిపుణులతో కూడా మీరు మాట్లాడడానికి ఈరోజు ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఎక్కువగా ఈరోజు ప్రాధాన్యత ఎక్కువ కనబడుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి లాభాలు కూడా మరి చక్కగా రెండింతలు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘపరమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వనరులకి ఏమాత్రం లోటు లేదు. మీకు రావాల్సినటువంటి పూర్వపు బాకీలు కానీ పాత బాకీలు కానీ హఠాత్తుగా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పటినుంచో మీరు మర్చిపోయినటువంటి కొన్ని బాకీలు హఠాత్తుగా మీకు వచ్చి వారు మీకు చెల్లించే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. దూర ప్రాంత వ్యక్తులతో మాట్లాడడం, స్నేహితులతోటి చాలా చక్కగా మంచి అనుబంధాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాలు ఈరోజు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా కొంత స్వల్ప సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది. రక్త సంబంధమైనటువంటి మరి వాటిలో కొన్ని వైద్య సేవల్ని తీసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కొంత నిద్రలేమి అతి ఆకలి ఉండేటువంటి అవకాశం కూడా మరి కనబడుతోంది. కాబట్టి వీటికి సరిపడా మీ యొక్క కార్యక్రమాలని ప్లాన్ చేసుకుంటే మంచిది. సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మీరు చేయాల్సిన ప్రతి పనులను కూడా మరి కాస్త మానసిక భ్రాంతి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. అంతా కూడా మీకు ప్రతిదీ కూడా అయినట్టే అనిపిస్తుంది, కానీ మరి పని ఏది కూడా ముందుకు వెళ్లకుండా సాగుతుంది. ప్రతి పనిలోనూ కూడా కాస్త చికాకులు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడి శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. భోజనం ఆలస్యం కావచ్చు. శారీరక నిస్సత్వ ఆవహించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వైద్య సేవా దర్శనం మరి ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ పని ఎందుకు కూడా ఆసక్తి లేకపోవడం, ఏ పని చేయాలన్నా కూడా మరి దాని ఎందుకు సరైనటువంటి మరి సలహా సంప్రదింపుల కోసం ఇతరుల మీద ఆధారపడటం, తద్వారా కాలయాపన జరగడం, పనులు కూడా మరి వాయిదా పడటం, ఇటువంటి విషయాలతోటి మరి ఈరోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతోంది.
రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఏదైనా వాహనానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రమాదాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలకి చర్మరోగం కానీ లేదా ఇతరత్ర సమస్యలు రావటం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ మరి ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఎంతో వ్యయ ప్రయాసలు ఉనర్చి చేసిన పని కూడా పూర్తి కాని పరిస్థితి, శ్రమాధిక్యం మిగులుతుంది తప్ప పని పూర్తి కాని పరిస్థితి ఎదురవుతుంది. ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అధిక ధన వ్యయానికి గురవుతారు. వచ్చే రాబడి కన్నా చేసేటువంటి ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. అంతా కూడా ప్రతిదీ కూడా మాయగా అనిపిస్తుంది. అన్ని పనులు పూర్తవుతున్నట్టు అనిపించిన చివరికి ఏ పని పూర్తి కాకుండా ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. ధనానికి సంబంధించి సాంకేతిక సమస్యల్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. కొంత ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు నమ్మి ఇచ్చినటువంటి మరి కొన్ని సౌలభ్యాలని మరి మీ యొక్క స్నేహితులు మరి దుర్వినియోగం చేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతోంది. సాధ్యమైనంత వరకు మీ ఆర్థిక లావాదేవీల్ని మీరే స్వయంగా చేసుకుంటే మంచిది. లేదంటే ఆర్థిక మోసానికి కానీ దుర్వినియోగానికి కానీ మీరు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు లేదా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో విలువైనటువంటి వస్తువులు కానీ విలువైన సామాగ్రి కానీ మరి పోగొట్టుకోవడం, దొంగలు అపహరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రయాణాల్లో కానీ వేరే ఇతరత్ర సందర్భాల్లో కానీ జేబులో ఉన్నటువంటి డబ్బులు పర్సులు పోగొట్టుకోవడం, విలువైనటువంటి ఆభరణాలు దొంగిలించబడటం లేకపోతే జారవేసుకోవడం పడేసుకోవడం లాంటివి దాంతో ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మరి ఈ రోజంతా కూడా వీటికి తగిన జాగ్రత్తలు తీసుకుని జాగరూకతో ఉండవలసిందిగా ఉంటే మంచిది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులకి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా విజయం మీకన్నా ముందే మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. అన్నీ కూడా అప్రయత్న ధనలాభం జరుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా రెండింతల లాభాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉంది. చక్కటి మృష్టాన్న భోజనం చేస్తారు, విందు వినోద కాలక్షేపం చేస్తారు. భార్య పిల్లలతో ఈరోజు సినిమాలు షికారులు వంటి కార్యక్రమాలతో చాలా చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బంధుమిత్రులతో ఈరోజు చాలా ఆనందంగా కాలం గడుపుతారు. మంచి రుచికరమైనటువంటి భోజనం చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు సంబంధించిన వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి కానీ అవకాశం కనబడుతోంది. అంతా కూడా మరి చాలా ఆనందంగా కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు ద్విగుణీకృతమైనటువంటి లాభాలతోటి మరి వ్యాపారం అభివృద్ధి పరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అత్యధికమైనటువంటి లాభాలు ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రశంసించబడుతుంది. అధికారులు, పై అధికారులు మీ యొక్క విలువని గుర్తిస్తారు. రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘ గౌరవం పెరుగుతుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, అన్నింటా కూడా విజయం లభిస్తుంది. ప్రతి పనులను కూడా మీరు
మరి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా మీకు చాలా ఆనందకరమైనటువంటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. ఈరోజు కుటుంబంతో భార్య పిల్లలతో విందు వినోద కాలక్షేపం చేస్తారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, కొత్త ఆఫర్లు ఆహ్వానిస్తారు, నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు, బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తారు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది, నూతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, తద్వారా మంచి కార్యక్రమాలు చేయడానికి పునాది ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఎక్కువగా మీరు చేసేటువంటి మీ యొక్క వృత్తి పట్ల నిబద్ధతను పాటిస్తారు, క్రమశిక్షణ పెరుగుతుంది, వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, ప్రశంసించబడతారు, పై అధికారులు గౌరవాన్ని పొందుతారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. ముఖ్యంగా నిరుద్యోగులకి శుభవార్త, నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారులకి, కొత్తగా వ్యాపారం చేయాలనేటువంటి వ్యక్తులకు కానీ ప్రభుత్వపరమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగుతాయి, రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులందరికీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కూడా మరి ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, ధనయోగం, లాటరీల్లో విజయం సాధించడం, స్పెక్యులేషన్ లాభించడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన ఆఫర్లు, బహుమతులను స్వీకరించడం, కానుకలను స్వీకరించడం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి కార్యక్రమాలు చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు, విందు వినోద కాలక్షేపం చేస్తారు. కుటుంబంలోనే వ్యక్తులతో కానీ బంధుమిత్రులతో ఈరోజు చాలా చక్కగా విందు వినోద కాలక్షేపం చేస్తూ ఈరోజంతా కూడా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. నూతన దూర ప్రాంత ప్రయాణాలకి కావలసినటువంటి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ప్రయాణాల్లో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. తండ్రికి సంబంధించిన, మీ యొక్క తండ్రి తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి పాస్తులకు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయబడతాయి. వృద్ధాశ్రమాలు, పెద్దలకు సంబంధించినటువంటి ఆశ్రమాలు వాటిని సందర్శిస్తారు. పెద్దలు, పూజ్యులు, తల్లిదండ్రులు వంటి వ్యక్తులు, గురువులు వంటి వ్యక్తుల ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు, బాల్యమిత్రులను కలుసుకుంటారు. అన్నింటా కూడా ఈరోజు ఆరోగ్యపరంగా కానీ, ఆదాయపరంగా కానీ అన్నింటా కూడా మీకు పూర్తి మరి ఆధిపత్య ధోరణితో కొనసాగించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన పదవీ యోగం లభించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా కనపడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి మీకు రావాల్సిన అనుమతులన్నీ కూడా వస్తాయి. సౌందర్య సాధనాలు పట్ల ఆకర్షితులవుతారు, వాటిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనులను కూడా మరి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది.
మీకు రావాల్సినటువంటి ప్రతి ఆదాయంలో కానీ, రుణాల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, దేంట్లోనూ కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి ప్రతిదీ కూడా తారుమారు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంటా బయట కూడా సమస్యలు స్వాగతం పలుకుతాయి. మరి ఇంట్లో సాంకేతిక వస్తువులు మరి హఠాత్తుగా ఆగిపోవడం, విద్యుత్ ఉపకరణాలు పనిచేయకుండా పోవడం వంటి చికాకులతోటి ఈరోజంతా కూడా కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. బయట కూడా మరి బయట వ్యక్తులు కూడా మిమ్మల్ని చికాకుపరిచేటువంటి అవకాశం ఉంది. మిత్రులు కూడా మరి మీకు అనుకూలమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చికాకుపరుస్తారు. ఈరోజంతా కూడా మరి నిద్రలేమి, సరైన నిద్ర లేకపోవడం, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, చికాకుగా ఉండడం, నిస్సత్వ మానసిక శారీరక నిస్సత్వం కలగడం, మనస్సు భ్రాంతి కలగడం, ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలతోటి మరి రోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా మరి అభివృద్ధి 50-50 ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేద్దామనుకున్న పని రేపు చేద్దామని అన్నట్టుగా మనస్సు వాయిదాని కోరుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి ఇతరుల మీద ఆధారపడడం వల్ల, వాళ్ళు సరైన సమయానికి మనకు అందుబాటులోకి రాకపోవడం వల్ల, ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లన్నీ కూడా రద్దు అవ్వడం వల్ల కూడా ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా రేపటికి వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. శారీరకంగా నిస్సత్తుగా ఉంటారు. మానసికంగా కూడా మరి సరైనటువంటి స్థితి లేకపోవడంతో ఆలోచన పరిస్థితి కూడా మందగించేటువంటి అవకాశం కనబడుతోంది. భక్తి పెరుగుతుంది. దైవ పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే దొంగల భయం, వస్తువులు పోవడం, కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని పట్ల తగిన జాగ్రత్త వహించండి. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు మాత్రమే కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా మరి శత్రుభయం పొంచి ఉంది. ఇతరులు యొక్క శక్తి పెరగటం వల్ల, మీకు వ్యతిరేకుల యొక్క వ్యక్తుల శక్తి పెరగటం వల్ల మీరు చేసేటువంటి పనిలో నిబద్ధత లోపిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతారు. మానసిక శారీరక సమస్యలు పెరుగుతాయి. శత్రుభయం పొంచి ఉంది. మీకు వ్యతిరేకంగా మరి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలుసుకోవటం వల్ల మీరు విభ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మీ మీద పోలీసు కోర్టు కేసులు నమోదవడం కానీ, పాత కేసుల్లో వ్యతిరేక సాక్ష్యాలు నమోదవడం కానీ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మరి ఎంత పని చేసినా మీరు చేసినటువంటి పనికి, చేసినటువంటి కృషికి సరైన గుర్తింపు లభించకపోవడం, పైగా సరిగా పనిచేయలేదు అనేటువంటి వాదనలు వినిపించడం, తద్వారా మానసిక అశాంతికి గురవడం లాంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అధికారుల వల్ల సమస్యలు, అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కాకపోవడం, ప్రతి పనులను కూడా వ్యతిరేకత, సరైన సమయానికి మన దగ్గర ఉన్నటువంటి నిధులు లభ్యత సరిగా లేకపోవటం, సాంకేతిక సమస్యలు ఏర్పడటం, మన దగ్గర ఉన్న వస్తువులు సరైన సమయానికి సరిగ్గా సక్రమంగా పనిచేయకపోవటం, ఇలాంటి విషయాలతోటి మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అనారోగ్య పరిస్థితులు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, పిల్లల వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మరి ఈరోజు సమస్యాత్మక పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మంచిది. ఈరోజంతా కూడా సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి.
ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి చాలా చక్కటి అనుబంధాలతోటి వ్యక్తులతోటి చాలా చక్కగా మీ యొక్క కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. దైవ పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. అనుకూలమైనటువంటి కార్యక్రమాలు మీకు అన్నీ కూడా చక్కగా నిర్వహించబడతాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. విజయం సిద్ధిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. అప్రయత్న ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. లాటరీలు స్పెక్యులేషన్ లాంటివి లాభిస్తాయి. సంతానపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ముఖ్యంగా నూతన దంపతులకి సంతానపరమైనటువంటి శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు కూడా మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పుత్ర పుత్రిక వివాహాది కార్యక్రమాలు చేయడానికి తగినటువంటి పథక రచన చేసేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కాలక్షేపం చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా చాలా స్పీడ్గా నిర్వహించబడతాయి. అనుకున్న సమయం కన్నా ముందుగానే పనులు పూర్తవడంతో చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. భార్యాపిల్లల సహకారం పూర్తిగా మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్నింటా కూడా అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషుల వ్యక్తులందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి దాంట్లోనూ కూడా మరి నిబద్ధత నిజాయితీ క్రమశిక్షణ కలిగి ఉండాలనేటువంటి మీ యొక్క కోరిక ఫలిస్తుంది. సౌందర్యానికి అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు ముఖ్యంగా గృహ వాతావరణం, గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయటం, ఇంట్లో కొత్త కొత్త వస్తువులను సమకూర్చుకోవటం, పాత వస్తువులను తొలగించడం వంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించిన రిపేర్లు చేసుకోవడం, వాహనాన్ని అభివృద్ధి చేసుకోవడం లాంటి పనులు చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు. వాటికి కావాల్సిన డొనేషన్స్, అన్నదానానికి సంబంధించిన డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యంతో ఉంటారు. మానసిక ఆనందంతో ఉంటారు. బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా మీకు కావాల్సినటువంటి విధంగా ప్రతి పని కూడా చాలా చక్కగా సక్రమంగా పూర్తవడంతో ఈరోజంతా కూడా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.